హైదరాబాద్ పాతబస్తీలో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లింలు మొహరం సంతాప దినాల్లో భాగంగా డబిల్పురాలోని బీబీకా ఆలం నుంచి చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక బీబీకా ఆలంను కులమతాలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సిటీలో మొహర్రం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఓల్డ్ సిటీలో జరిగిన మొహర్రం ఉత్సవాల్లో ముస్లింలు ఇస్లాం షియాలు పాల్గొన్నారు. డబీర్పురలోని బీబీకా ఆలంను ఏనుగుపై ఊరేగించారు. ఈ సందర్భంగా షియాలు డబీర్పుర నుంచి చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మతస్థులు దర్గాల్లో ప్రత్యేక పూజలు చేసి డబీర్పురలోని బీబీకా ఆలం నుంచి మొహర్రం ఊరేగింపును చార్మినార్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయడంతో ర్యాలీ ప్రశాంతంగా సాగింది. భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ చార్మినార్ నుంచి పరిశీలించారు. మొహర్రం ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగిందని చెప్పారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో మొహర్రం సంతాప దినాల్ని జరుపుకున్నారని అన్నారు. పాతబస్తీలో మాతం ప్రొసెషన్ మొహర్రంకి స్టార్ట్ అయింది. మొహర్రం అంటే మాతం ప్రొసెషన్లో ప్రతి ఇయర్ సిటీ పోలీస్ తరఫు నుంచి అన్ని అరేంజ్మెంట్స్, బ్యారికేడింగ్స్, ఎలిఫెంట్ ప్రొసెషన్కి రూప్ పార్టీ, సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్. సిటీ అంతటా మొహర్రం వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. బీబీకా ఆలం ఊరేగింపు సాఫీగా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.